యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎందుకురా ఇలా చేస్తున్నావు? నేనేం చేశాను నిన్ను? రెడ్ హ్యాండెడ్ రా దొరికిపోయారా నువ్వు నాకు? ఏం అవ్వలేదు అన్నట్టు నాటకం చేయకు. అబద్ధం చెప్పి ఇంట్లో వాళ్ళని నమ్మించవచ్చు, నన్ను కాదు. అబద్ధమా? నేనెక్కడ అబద్ధం చెప్పాను రా. నా కోపాన్ని టెస్ట్ చేయొద్దు నువ్వు. ఏం కావాలరా నీకు? ఏం కావాలి ఇలాంటి పిచ్చి పనులు చేయడానికి అక్కడికి వచ్చింది? అక్కడికి ఎందుకు వచ్చావు? శివారిని ఎందుకు ఆపావు? ఏం చేసింది రా తను నీకు? నాకు వస్తున్న కోపానికి. బ్రో, కోపం తెచ్చుకోకు బ్రో. నీ కోపాన్ని తగ్గించుకో. తగ్గించుకోకపోతే నా కోపాన్ని చూపించాల్సి వస్తుంది. నువ్వేంట్రా అరిచేది? అవును, శివానీని ఆపడానికి నేనే వచ్చాను, ఆపాను. శివానీ నా లవ్వర్, నేను తనకి ఏం కావాల్సి వస్తే అది చేస్తాను. నూరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు. తను నీ లవర్ కాదు, నా భార్య. ఏయ్, నేను ప్రేమించిన అమ్మాయికి మోసం చేసి తాళి కట్టావు కదా, నీకు సిగ్గం పెంచట్లేదా? నేనెవ్వరిని మోసం చేయలేదు. నేను న్యాయంగా ప్రేమించాను, అందుకే పెళ్లి చేసుకున్నాను. నీకు తన మీద ప్రేమ ఉంటే సరిపోదు బేబీ, తనకు కూడా నీ మీద ప్రేమ ఉండాలి కదా. అదే లేదు కదరా? తనకి నా మీద ప్రేమ ఉంది, అది నీకు తెలియదు అంతే. చూడు, ఊరికి ఇలా నాకు ఇబ్బంది పెట్టేలా చేయకు. ఇబ్బంది పెట్టకూడదు. సరే, నీకిప్పుడు కూడా ఒక ఛాన్స్ ఇస్తాను. శివానీని నాకు వదిలే, నేనింక నీ జోలికే రాను. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీ స్థానంలో వేరే ఎవరైనా ఉండుంటే చంపేసేవాణ్ణి. భయమేసేస్తుంది బ్రో. ఏయ్, నీ ముందు నించున్నది త్రివిక్రమ్. ఊరికే నీ అంతటి నువ్వే చీప్ చేసుకోకరా. ఎందుకు బ్రో? ఎందుకు? నా చిన్నప్పటి నుంచి నా ఆశలన్నిటికీ అడ్డు పడుతూనే వస్తున్నావు. నాకు కావాల్సినవన్నీ లాక్కుంటావు. చివరికి నా ప్రేమ విషయంలో కూడా అడ్డం వచ్చావు. అది ఒక్కటి వదిలేసుకోరా, నేను సుఖంగా ఉంటాను. త్రివిక్రమ్! ఇంకోసారి నీ నోటి నుంచి ఇలాంటి మాటలు వచ్చాయో, నేను మనిషిలా ప్రవర్తించను. నాకు శివానీకి మధ్య ఏమైనా ఇబ్బంది పెట్టాలి నువ్వు, ఇప్పుడు ఎత్తిన చెయ్యి నీ చంప మీద ఉంటుంది. జాగ్రత్త. శివాని, ఎందుకు నా మీద అంత కోపం నీకు? కారణం ఏంటో తెలుసుకోవడం నువ్వు ఇలా చేస్తున్నావు కదా. నేను వచ్చినప్పటి నుండి ఇలా జరుగుతుందని ఎందుకు అంటున్నావు? నేను వచ్చినందుకు మంచి జరిగిందని ఎందుకు అనుకో నువ్వు? అసలు చెడు జరిగింది నీ వల్ల కదా త్రిశూల్. నా జీవితంలో సమస్య అన్నది మొదలైంది కూడా నీ వల్లే కదా. శివాని, నేను నీకు మంచి చేయడానికి ప్రయత్నించాను, చెడెప్పుడు చేయలేదు. నువ్వు నా జీవితంలోకి వచ్చావు కదా, దానికంటే చెడ్డది ఇంకేం కావాలి? నా ప్రేమని నాకు కాకుండా చేసావు, నాకు సంతోషం అనేది లేకుండా చేసావు. ఇంకా ఏమేం చేయాలనుకుంటున్నావు నువ్వు? శివాని, అంతా నేనే చేశానా? వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు కదా, ఆలోచించు. దయచేసి ఇలా మాట్లాడి నన్ను ఇంకా ఇబ్బంది పెట్టకు త్రిశూల్. ఎంత ఆలోచించినా కూడా అది నువ్వే. నిన్ను గుడిలో అటాక్ చేసింది నేను కాదు కదా, ఎవరన్నా ఆలోచించావా? నీకు అడ్డొచ్చారు కదా, అది ఎవరని తెలుసుకోవడానికి ప్రయత్నించావా? లేదు, దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. తెలుసుకో శివాని, అప్పుడు నా తప్పు లేదని నీకు అర్థమవుతుంది. ఎవరిది? వేరే ఎవరో కాదు, త్రివిక్రమ్. నీ మీద అటాక్ చేసి నువ్వు గుడికి వెళ్లకుండా ఆపింది త్రివిక్రమ్. ఈ విషయం నీకు తెలుసా? నిన్ను అడ్డుకున్నది, వెళ్లకుండా ఆలస్యం చేసింది నేను కాదు, ఆ త్రివిక్రమ్.
నువ్వు తప్పించుకోవడానికి ఏమీ తెలియని త్రివిక్రమ్ మీద ఆరోపణలు చేయాలని చూస్తున్నావా? లేదు శివాని, నేను చెప్పేది నిజం. లేదు, అబద్ధం. త్రివిక్రమ్ మీద నా అభిప్రాయం మారిపోవాలని నువ్వు కావాలని ఇలా మాట్లాడుతున్నావు. ఎందుకు శివాని, నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. అర్థం చేసుకుని మాట్లాడుతున్నాను. నీకు నేను త్రివిక్రమ్ ప్రేమించుకోవటం కొంచెం కూడా ఇష్టం లేదు. ముందు నుంచి కూడా మా ఇద్దరిని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. మా నిశ్చితార్థాన్ని ఆపావు, నా వెంట పడి నన్ను ఇబ్బంది పెట్టావు, చివరికి నాకు తాళి కట్టి సంపూర్ణంగా త్రివిక్రమ్ని నా నుండి దూరం చేసేసావు. ఇదంతా చేసినా నా ప్రేమ ఇంకా మారలేదు అని తెలిసి ఇప్పుడు వారి మీద చెడు అభిప్రాయాలు వచ్చేలా చేస్తున్నావా? ఛీ, నువ్వు ఇలాంటి వాడివని నేను అసలు అనుకోలేదు. శివాని, నా స్వార్థం కోసం ఇంకొకరి మీద ఆరోపణ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఉంది, నువ్వు స్వార్థపరుడివి, నువ్వు పరమ స్వార్థపరుడివి. వెళ్ళకనిచ్చి నా కళ్ళ ముందు కనిపించకో. శివాని, వెళ్ళు అంటున్నాను కదా. ఏంటన్నయ్యా, ట్రిప్కి వెళ్ళినప్పటి నుంచి నాతో అసలు మాట్లాడనే లేదు, ఏంటి మ్యాటర్? భార్యతో సమయం గడిపి మనందర్నీ మర్చిపోయాడనుకుంటా, అంతే కదా? అలాంటిదేం లేదమ్మా. అమ్మగారు అడుగుతోంది, అది కాదురా. మొదటిసారి ఇద్దరు కలిసి ట్రిప్కి వెళ్ళారు కదా, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతున్నారు. అదా, ఎక్కడికి లేదు. ఎందుకన్నయ్యా, మా దగ్గర చెప్పడానికి ఏమన్నా సిగ్గుపడుతున్నావా, లేకపోతే మా అందరికి ఎందుకు చెప్పాలనా? అయ్యో, అలాంటిదేం లేదు. పోనీలే, వదిన వచ్చారు, నేను వదిన్నే అడుగుతాను. మరి నువ్వే చెప్పు, ఎక్కడెక్కడికి వెళ్ళారు? అది అది అక్కడ మేము చాలా చోట్ల తిరిగేశాం. మేము గుడికి వెళ్ళామన్నది జస్ట్ కారణం అంతే. ఫ్యాంటసీ పార్క్ కూడా వెళ్ళాం. ఎంత బాగుందో తెలుసా, అందులో వాటర్ రైడ్స్ కూడా ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేసాం వాటిలో. ఓహో, చాలా బాగా ఎంజాయ్ చేశారన్నమాట. ఏం మాట్లాడుతున్నావు రేణమ్మా నువ్వు? అక్కడ వెదర్ ఎలా ఉండదో తెలుసా, చుబచుబచుబచుబచుబని చలి. ఆ చలిలో మేము ఊరంతా తిరిగి ఒక హోటల్కి వెళ్ళాం. ఆ హోటల్లో ఒకే గ్లాసులో రెండు స్ట్రాస్ వేసుకొని చలిలో జ్యూస్ తాగాం. ఎలా ఉండిందో తెలుసా, తర్వాత ఒక షాల్ వేసుకొని కూర్చున్నాం హ్యాపీగా. త్రిశూల్. అర్థమైంది అర్థమైంది. మన ఇద్దరం డ్యూయెట్ పాడింది కూడా చెప్పమన్నట్టున్నాం, అంతే కదా? డ్యూయెటా? నేను శివాని ఒకరి చేయి ఒకరం పట్టుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అలాగే రొమాంటిక్గా. వదినా, ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మాయిలకి కాస్త సిగ్గనేది ఉంటుందిరా, నువ్వన్నీ చాలా చక్కగా ఖర్చు చెప్తూ ఉంటే ఇంకేం చేస్తుంది తను? వద్దు కదా. ఓకే ఓకే, నాకు అర్థమైంది. మా ప్రేమ కదని ఇక్కడతో టాపేస్తానులే. అవునా అన్నయ్య, నువ్వు చాలా ఎంజాయ్ చేస్తున్నావు అన్నయ్య. వదినా నిన్ను చాలా లవ్ చేస్తుంది, నువ్వు లక్కీ. నేను లక్కీ. సారీ శివాని, నాకు తెలుసు నీకు కోపంగా ఉంటుందని. ఇంట్లో వాళ్ళ ముందు అలా మాట్లాడాల్సి వచ్చింది అంతే. అన్ని మాట్లాడేసి ఇప్పుడు ఓదార్చడానికి వచ్చావా? ఓదార్చడం కాదు శివాని, నేను అలా ఒకవేళ చెప్పుండకపోతే ఇంట్లో వాళ్ళందరూ మన గురించి తప్పుగా అనుకునేవారు. మన ఇద్దరి సంసారం ఇంకా మొదలు కాలేదని అనుకుంటారు వాళ్ళు. అందుకని ఇలా అబద్ధం చెప్పాలా? అలా అని కాదు శివాని. నీకు ఇలా అబద్ధాలు చెప్తే సంతోషపడటం సంబరంగా ఉండుండొచ్చు, కానీ నాకు అలా కాదు. నేను ఒక అమ్మాయిని, అమ్మాయికి తనకిష్టం లేని వాడితో పేరు కలిపి మాట్లాడినా కష్టంగా ఉంటుంది, బాధేస్తుంది. అలాంటిది నువ్వు నా అది చెప్పడానికి కూడా నా వల్ల కావడం లేదు. సారీ. చూడు,
నువ్వు నాకు తాళి కట్టుండొచ్చు, కానీ మన మధ్య భార్య భర్తల సంబంధమే లేదు కదా. నేను నిన్ను నా భర్తగా స్వీకరించలేదు. నువ్వు నాకు శత్రువి. శివాని, నేను నీకు అంతగా కానివాడిని అయిపోయానా? నా వల్ల నీకు అంత బాధగా ఉందా? అవును. నేను లేకపోతేనే నువ్వు బాగుంటావా? ఉంటాను. నిజంగా నేను వద్దా శివాని నీకు? నిజంగానే వద్దు. అలాగే నేను నీ జీవితంలోనే ఉండను, దూరంగా వెళ్ళిపోతాను. ఎప్పుడు వెళ్తావు? అదేంటి అలా అడుగుతున్నావు? నీకు తెలీదా, భార్యాభర్తలు దూరం అవ్వడం అంటే కేవలం డివోర్స్ ఒక్కటే దారి. కలుగుతుంది. మరి అదెప్పుడు? రేపు లాయర్ దగ్గరికి వెళ్దాం, లాయర్తో మాట్లాడదాం, తర్వాత డివోర్స్ తీసుకుందాం. కావట్లేదు, నా వల్ల కావట్లేదు. ఆ త్రిశూల్ ప్రతి ఒక్క మూమెంట్ ని టెస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఏమైంది ఇప్పుడు? నాకు త్రిశూల్ కి గొడవైంది, మాట మాట పెరిగి చేతులు కూడా లేపుకున్నాం. శివానికి తెలియదు కదా? లేదు, కానీ నువ్వు చెప్పినట్టే శివాని త్రిశూల్ మధ్య ఏ మనస్తాపం వచ్చినట్టు కనిపించట్లేదు. ఇంట్లో వాళ్ల ముందు అలా ఉన్నాను ఇలాను ఉన్నాను స్కోప్ అంతా తీసుకుంటున్నాడు. దానికే నువ్వు అంతగా ఆలోచిస్తున్నావా? శివాని గనక నాకు దక్కలేదంటే నేను మాత్రం మనిషిలాగా ఉండను. బుద్ధి లేకుండా కోపం తెచ్చుకుంటే జరిగేది ఇలాగే ఉంటుంది. నేను అవన్నీ కేర్ చేయను. శివాని నాకు కావాలంతే దానికి ఎవరినైనా చంపేస్తాను. త్రివిక్రమ్, ఈ విషయం గురించి నేను నిన్ను ముందే హెచ్చరించాను చూడు. నీకేంటి, శివాని కావాలి కదా, ఆ బాధ్యత నాది. నువ్వు కొంచెం కామ్గా ఉండు. ఏం చేస్తావు ఇప్పుడు? ముందు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. వాళ్ళ ముందు అడుగు మీదే మన తీర్మానం. ఎలాగైనా వాళ్ళిద్దరూ దూరం అవ్వాలంతే. ఈ మాయంగని అనుకున్నదంతా జరగక తప్పదు. వాళ్ళు దగ్గర అవడం అసాధ్యం. నా సమస్యలన్నింటికి పరిష్కారం దొరికే రోజు ఈ రోజే. త్రిశూల్ కట్టిన ఈ తాళి నుంచి ముక్తి కలిగిస్తాను అని తనే చెప్పాడు. ఆ ఒక్కటి జరిగితే చాలు, నాకంటుకున్న శాపం మొత్తం తీరిపోతుంది. నేను మళ్ళీ నాగలోకానికి కూడా వెళ్ళొచ్చా? త్రికాల గురువుగారు, నా ఆదిశేష గురించి చెప్పాలనుకున్న నిజాన్ని మొత్తం తెలుసుకొని నేను నా ఆదిశేషాన్ని కలుసుకోవచ్చు. నేను సంతోషపడే రోజులు ఈ రోజుతో అయిపోయాయి అనిపిస్తుంది. శివానిని చాలా ప్రేమించాను. నా ప్రేమ తనకి అర్థమవుతుందిలే అనుకున్నాను. తనని దక్కించుకోవాలి అని చాలా ప్రయత్నించాను. పెళ్ళైన తర్వాత అన్నీ సర్దుకుంటాయిలే అనుకున్నా. అమృత మాటలకి కట్టుబడి తనని పెళ్లి చేసుకున్నాను. నిజమైన ప్రేమ ఎన్ని జన్మలైనా సరే ఒకటవుతుంది అని అంటారు. ఇప్పటికే చాలా సమస్యల్ని దాటి నా ఆదిశేషని నేను చేరి తీరుతాను. నీకు అడ్డొచ్చిన వాటినన్నింటినీ దూరం చేస్తానని చెప్పాను, కానీ చివరికి నేనే తనకి దూరం అవుతున్నాను. సంతోషమే కదా శివాని. నీకు ఈ క్షణం బాధ కలుగుండొచ్చు, కానీ నాతో ఉంటే ప్రతి క్షణం నీకు బాధ కలుగుతూనే ఉంటుంది. నా కోరికలు వేరు, నీ కోరికలు వేరు.
సఖ్యత అనే ఏమండి, కలిసి ఉండేటప్పుడు ఒక్కరోజు కూడా మ్యాచింగ్ డ్రెస్ వేసుకోలేదు. ఇప్పుడు చూడు వేరైపోతున్నాం, ఇద్దరం కలిసి ఒకే డ్రెస్ వేసుకున్నాం. సేమ్ కలర్ డ్రెస్ మ్యాచింగ్ మ్యాచింగ్, ఇదే కదా విదాడే ఆట అంటే. మన డ్రెస్ మ్యాచ్ అయినట్టే మనసులు కూడా మ్యాచ్ అయి ఉంటే బాగుండేది. వెళ్దామా? పద వెళ్దాం. ఉన్న చోటు నుంచి దూరంగా అవడం కుదరదు కదా, ఇంకాసేపు అడ్జస్ట్ అయి తీరాల్సిందే. ఏంటి తొందరగా ఇట్రా అమ్మా, తొందరగా. ఏంటి రీనా, అటు చూడు. ఇదేంటి ఇలా రెడీ అయ్యి వచ్చారు? నా దిష్టి తగులుతుందేమో. ఆగండి, దిష్టి తీస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వారి దిష్టి, ఎవ్వరి దిష్టి పడకూడదు. థూ థూ థూ, ఉమ్మండి. అప్పప్ప, ఎంత దిష్టి తగిలింది! అందులోనూ శివానికి ఎక్కువ దిష్టి తగిలింది. ఎందుకమ్మా, అన్నయ్యకేమన్నా దిష్టి తగులుతుందా ఏంటి? లేదు, ఎందుకో తెలుసా, శివాని ఇంటి కోడలయ్యిందని చాలా మందికి కాల్తుంది. శివాని లాంటి మంచి అమ్మాయి రావటానికి పుణ్యం చేసుకోనుండాలి. నా కొడుకు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో ఏమో. అతను చేశాడేమో, కాని నేను పుణ్యం చేయలేదు. నాకు త్రిశూల్ సరైన జోడి కాదు. నా ప్రాణం, నా ఆదిశేషి. శివాని, మీ జోడి ఎప్పటికీ ఇలానే ఉండాలి. మీ సంసారంలో ఎలాంటి ఆటంకాలు రాకూడదు. వంద జన్మలు కలిసే ఉండాలి. ఉంటారమ్మా, వాళ్ళని చూస్తుంటే తెలియడం లేదా? చూడు, మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్. ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్తున్నారు. ఇంకేం కావాలి? మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్స్. ఇది ఎప్పటికైనా కలిసే జోడి కాదు, వేరవుతున్న జోడి. శివాని, నీతో పాటు కలిసి చివరిసారి అమ్మ ఆశీర్వాదం తీసుకుంటున్నాను. ఇదే చివరిసారి త్రిశూల్, మనమిద్దరం కలిసి ఇలా ఉండటం. అన్నయ్య, మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నది నాకు తెలియదు, కానీ తొందరగా వస్తే మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది. సర్ప్రైజా? మాకా? ఏంటది సర్ప్రైజ్ అంటే? సర్ప్రైజ్ చెప్తే క్యూరియాసిటీ ఉండదు. సరే, వచ్చాక నేను శివాని కూడా మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాం. మీరు మాకా? ఏంటి ఏంటన్నయ్యా? సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్. మనం ఎప్పుడూ ఇంత సైలెంట్గా ఉన్నదే లేదు. ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవాడిని, దానికి నువ్వు కోపం వచ్చి ఏదో ఒకటి అంటూ ఉండేదానివి. ఈరోజు మనం మౌనంగా ఉండాల్సిన పరిస్థితి. మాట్లాడాలి అని ఇద్దరికీ అనిపించడం లేదు. బతుకు ఒక గట్టుకు వచ్చి నిలబడినప్పుడు మాట్లాడే సమయం వ్యర్థం చేసుకోవడం కంటే చేసే పని మీద గమనం పెడితే మంచిది కదా త్రిశూల్? నిజమే. అంటే దూరం అవ్వాలని నిర్ణయించుకున్నావు శివాని.